జయదేపూర్ మండల కేంద్రంలో బుధవారం టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, ఎన్నికల పరిశీలకులు భూమిరెడ్డి, ఎంపీపీ బాలేశంగౌడ్, ఆత్మా చైర్మన్ రంగారెడ్డిలు, గ్రామ నాయకులు, కార్యకర్తలు యువకుల సమక్షంలో టీఆర్ఎస్ నూతన గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జయదేపూర్ పార్టీ అధ్యక్ష పదవికి 21 మంది పోటీ నెలకొనగా గ్రామ కమిటీని వాయిదా వేసి మిగతా కమిటీలను నియమించారు. అనంతరం నూతన కమిటీ సభ్యులను సన్మానించి నియామక పత్రాలను అందజేసి వారికి శుభాకాంక్షలు తెలిపారు. నూతనంగా ఎన్నికైన టీఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ సభ్యులను క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కవిత శ్రీనివాసరెడ్డి, జిల్లా నాయకులు సర్పంచ్ అఖిల యాదవ్ రెడ్డి, కొండపోచమ్మ చైర్మన్ ఉపేందర్ రెడ్డి, నాచారం డైరెక్టర్ నాగరాజు, టీఆర్ఎస్ యూత్ విభాగం మండల అధ్యక్షులు కొంపల్లి కరుణాకర్, కోఆప్షన్ సభ్యులు ఇక్బాల్, వార్డు సభ్యుల ఫోరం మండల అధ్యక్షులు చిన్నసత్యం, నాయకులు మునీర్, పోషమైన నర్సింహులు, కొంపల్లి శ్రీనివాస్, పూలూరి వెంకటయ్య, కనకయ్య, వార్డు సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదైనా ప్రోగ్రామ్ లో పోయినప్పుడు మనకు ఎంత అవమానం జరుగుతుంది అనేది కూడా ఆలోచన చేయాలి. మన దాంట్లో యూనిటీ లేకపోతే బయట నలుగురు కలిసి మనన్నే అధికార పార్టీలో ఉన్నాము, ఎక్కువ సంఖ్యలో ఉన్నాం, మీటింగ్కి ఎక్కువ వస్తున్నాం, ప్రోగ్రాంలకు ఎక్కువ వస్తున్నాం. మరి రిజల్ట్ కూడా అదే విధంగా ఉండాలి. మన దాంట్లో మనమే ఒకరికొక పక్క మాట్లాడుకుంటూ పోతే మనకే నష్టం జరుగుతుంది. అందరు కూడా కలిసి కట్టుగా ఏ నిర్ణయమైనా ఏకాభిప్రాయంతో ఉండాలి. దానికి అందరు కూడా మద్దతు ఇచ్చి అందరం కూడా కలిసి పనిచేయాలి. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. దయచేసి అందరు కూడా కేసీఆర్ గారి పట్ల విధేయత నుంచి ఏ నిర్ణయమైనా మీరందరూ స్వీకరించాలని కోరుకుంటున్నాం.